కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని రోళ్లపాడు గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ చేతుల మీదుగా వితంతు మహిళలకు వయోవృద్ధులకు చీరలతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సామాజిక అభివృద్ధికి తమ పోలీసులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరిచే విధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ప్రజలకు అందించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసు శాఖ పొందుపరిచిన 100 నెంబర్కు డయల్ చేసి తమ సమస్యలను వెల్లడించిన వెంటనే సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని దాదాపుగా 30 వితంతు మహిళల్ని ఐడెంటిఫై చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి మా ఎస్ఐ గారు సిఏ గారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కోసం 1 నెల రోజులకు సరిపోయే రేషన్ అదేవిధంగా ఒక శారీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా రెబ్బెన పోలీసు వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు మీకోసం అనే కాన్సెప్ట్ తోటి పోలీస్ డిపార్ట్మెంటు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా ఇటీవలనే మేము జేనూరులో 40 కుటుంబీషన్లు మా అడిషనల్ ఎస్పీ గారు కొద్దిమంది దాతలతో మాట్లాడి వాళ్ళ సహకారంతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే రెబ్బెన పోలీసు వారు జెండాగూడ నుంచి మాధవాయిగూడ విలేజ్కి ఒక రోడ్డు ఫార్మేషన్ కూడా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. సో ఇట్లాగా ప్రజలందరికీ అవుట్రీచ్ టు ద పబ్లిక్ అనే కాన్సెప్ట్ తోటి ప్రజలందరికీ మేము చేరువ కావాలి, ప్రజల మన్ననలు పొందాలి అనే విధంగా ఏదో కేవలం పోలీసు విధులకే పరిమితం కాకుండా కమ్యూనిటీ పోలీసింగ్లో కూడా భాగమై వాళ్ళని కూడా భాగస్వాములను చేసి ప్రజల యొక్క ప్రశంసలు, ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క అభిమానం పొందే అటువంటి లక్ష్యంతో మా ఎస్ఐలు సిఐలు డిఎస్పీ అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ నేను మరొకసారి అభినందిస్తున్నాను. ప్రజల్ని కూడా వాళ్ళ బాధ్యతలుగా వాళ్ళు కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోవడం, కొత్త వారు ఎవరైనా విలేజ్ చేసుకొస్తే పోలీసుకి ఇమీడియట్గా సమాచారం అందించడం, వాళ్ళ విధులు ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా నిర్వర్తిస్తూ శాంతి భద్రతలు స్థాపించడంలో వాళ్ళు ముందస్తుగా భాగస్వాములు కావాలని మా యొక్క విజ్ఞప్తి. ప్రధానంగా ప్రజా సంక్షేమానికి, భద్రతకు, రక్షణకు ఎలాంటి భరోసా ఇస్తుంది పోలీసు?